హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ ఒక శుభవార్త గ్రామీణ అటెండర్ ఉద్యోగాల కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నుంచి అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చిందండి మన సొంత గ్రామంలో ఓకేనా రాయలసీమలోని గ్రామంలో మనం హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు ఇటువంటి అవకాశం మాటి మాటికి రాదండి ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఏ నోటిఫికేషన్ని మీరు వదిలిపెట్టుకున్నా ఈ నోటిఫికేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు ఈ వీడియోలో వాటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఓకేనా సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా చూస్తున్నారు లైక్స్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి సో మీరు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇంకా బాగా ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి అవకాశం మాటి మాటికి రాదండి సో మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు జాతీయ వాయుమండలియ పరిశోధన ప్రయోగశాల అని ఇది మనకు అంతరిక్ష శాఖ కింద అయితే వర్క్ చేస్తుందండి సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద అయితే వర్క్ చేస్తుంది భారత ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడుందో తెలుసా గాదంకి ఇది చిత్తూరు జిల్లాలోని ఒక మారుమూల గ్రామం అన్నమాట సో ఈ గాదంకిలో అటెండర్ ఉద్యోగం అయితే విడుదల కావడం జరిగింది ఇటువంటి నోటిఫికేషన్స్కి చాలా తక్కువ పోటీ ఉంటుంది సో చూడండి మీకు మన వీడియోలో చెప్పేంత వరకు కానీ ఎవరికి తెలిసే అవకాశం లేదు సో కాబట్టి ఎంత త్వరగా వెళితే అంత త్వరగా అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి సో మీరు ఇచ్చే ఆ లైక్స్ సబ్స్క్రైబ్స్ ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయన్నమాట సో మీకు చూపించాను కదా ఆ యొక్క ప్రయోగశాల ఎక్కడుంటుంది గాదంగిలో అని చెప్పి చూడండి ఇది అఫీషియల్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నుంచి అయితే రావడం జరిగింది ఈ గాదంకి అనేది చిత్తూరు డిస్టిక్లో అయితే ఉందండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ రాయలసీమలోని ఒక గ్రామం అన్నమాట సో ఇక్కడి నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆల్రెడీ మీకు ఈ నోటిఫికేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ ఇంకా ఎవరైనా అప్లై చేసుకోలేదేమో ఎందుకు అంటే మనకు టైం అయితే ఇంకా ఉందండి అందుకోసమే మళ్ళీ ఇంకొకసారి అయితే వీడియో చేస్తున్నాను మీరు గుర్తు గుర్తు అంటే మర్చిపోతే గుర్తు చేయడానికి అనమాట ఇక్కడ నుంచి పర్మనెంట్ పద్ధతిలో అటెండర్ ఉద్యోగాలను అవి కూడా క్యాటరింగ్ అటెండెంట్ ఉద్యోగాలు అనమాట సో మనకు ఒకే ఒక్క పోస్ట్ ఉందండి సో ఒక్క పోస్ట్ ఉందని చెప్పేసి మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు కావాల్సింది కూడా ఒక్క పోస్టే కదా సో రెండు మూడు పోస్ట్ మనకి ఒక్క వ్యక్తికి ఒక్క పోస్టే ఎనఫ్ కాబట్టి మీరు అదే మైండ్లో పెట్టుకొని దీనికైతే సన్నద్ధంగా అండి మీకు ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సొంత రాష్ట్రం సొంత గ్రామంలో మనమైతే వర్క్ చేసుకోవచ్చు ఇది ఓపెన్ కేటగిరీ కింద ఇచ్చారు అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇలా ఏ కేటగిరీ సంబంధించిన వాళ్ళైనా దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట ఎటువంటి అభ్యంతరం లేదు ఎందుకంటే ఇది అన్రిజర్వ్డ్ అన్నమాట అనమాట ఎవరికి రిజర్వ్ చేయబడలేదు ఇక దీనికి చూడండి ఎస్ఎస్ఎల్సి లేదా ఎస్ఎస్సీ ఇంతకుముందు ఎస్ఎస్ఎల్సీ అనేవాళ్ళు ఇప్పుడు ఎస్ఎస్సి అంటున్నారు ఏదైనా ఒకటే పదవ తరగతి పాస్ అయితే చాలు అనుభవం అవసరం లేదు అంటే క్యాటరింగ్ అటెండ్ అని చెప్పేసి మనకేమన్నా వంట చేసే అనుభవం ఉండాలన్నా సో మనకు సర్వీ అంటే సర్వింగ్ చేసే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నా ఏం అవసరం లేదండి సర్టిఫికేట్లు కూడా అవసరం లేదనమాట కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు వీటికి అప్లై చేసుకోవచ్చు మనకి ఎలా సెలెక్షన్ చేస్తారంటే రిటర్న్ టెస్టు మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకైతే అయితే సెలెక్షన్ చేస్తారండి సో కాబట్టి రిటర్న్ టెస్ట్లు ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో వాళ్ళకి ఉద్యోగం గ్యారంటీ వస్తుందనమాట ఇవి మనము ఆన్లైన్ విధానంలో అయితే అప్లై చేయాలి సో మీకు మన అప్లికేషన్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి సో మీ సపోర్ట్ అనేది నాకు ఎంత ఎక్కువగా అంటే నా నుంచి కూడా మీకు అంత అంటే సర్వీస్ అయితే ఉంటుందన్నమాట ఓకే సో ఇక్కడ చూడండి మనకు వయసు ఎంత ఉండాలి అంటే మినిమం పద్దెనిమిది ఏళ్ళు మాక్సిమం ఇరవై ఆరు ఏళ్ళు అండి సో అంటే ఇక్కడ జనరల్ కేటగిరీ కింద ఇచ్చారు కాబట్టి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా ఈ వయసు కింద అయితే ఉండాలి వాళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ ఉండవు ఎందుకు అంటే ఆ యొక్క కేటగిరీల కింద మీకు పోస్ట్ లేవు కాబట్టి ఇది నేను చెప్పేది కదా వాళ్ళే చెప్పారు అగైన్స్ట్ ద వ్యాకెన్సీస్ రిజర్వ్డ్ ఫర్ దీస్ కేటగిరీస్ సో మీకు ఎప్పుడైతే ఆ యొక్క కేటగిరీల కింద రిజర్వ్ చేయబడి ఉంటాయో అప్పుడు మాత్రమే ఈ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది లేకపోతే వెన్ ఎవర్ వ్యాకెన్సీస్ ఆర్ నాట్ రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ మేము అప్లై అండ్ పార్ విత్ యూఆర్ క్యాండిడేట్ కింద అయితే మీరు అప్లై చేసుకోవాలి క్లీన్ కదా ఇకపోతే మనకు శాలరీ ఎంత వస్తుందంటే మినిమం పద్దెనిమిది అండి అన్ని అలవెన్సెస్ కలుపుకొని మనకు పాతిక వేల రూపాయలు అయితే మనం చేరగానే తీసుకోవచ్చు అనమాట నిజంగా అద్భుతమైన శాలరీ ఇది సొంత గ్రామంలో అయితే మనం వర్క్ చేసుకోవచ్చు అండి క్లియర్ కదా ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మనకు రిటర్న్ టెస్ట్ అలాగే రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా స్కిల్ టెస్ట్ పెడతామని చెప్పిచ్చారండి సో అంటే రిటర్న్ టెస్ట్లో ప్రతిభ వర్చిన వాళ్లకు వాళ్ళని మాత్రమే పిలిచి స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారనమాట అది స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫయింగ్ నేచర్ కోసం అని చెప్పి మనం అనుకోవచ్చు ఇకపోతే ఈ టెస్ట్లన్నీ కూడా ఎక్కడ కండక్ట్ చేస్తారంటే మీరు ఎక్కడికి దూరం వెళ్ళాల్సిన అవసరంగా లేదు సో ఎందుకంటే వీళ్ళు చెప్పేశారనమాట ఈ రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఇవన్నీ కూడా గాదంకీలోనే మీకు జరుగుతాయి సో అక్కడికే మీరు వెళ్ళి రాయవలసి ఉంటుంది కాబట్టి దూరం కూడా వెళ్ళే అవకాశం మనకి లేదు సో ఇది ఇంకొక బెనిఫిట్ అనమాట చాలామంది దూరం వెళ్ళడానికి ఇష్టపడరు ఓకేనా ఇక మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పించాను కదా సో చూడండి లాస్ట్ డేట్ ఎప్పుడు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే పదిహేడు ఆరు నుంచి పదహారు ఏడు వరకు అయితే టైం ఉందండి అంటే జూలై పదహారవ తారీఖు వరకు టైం ఉంది ఈరోజు జూలై రెండవ తారీఖు మాత్రమే సో ఇంకా మీకు పద్నాలుగు రోజులు టైం ఉంది అది కూడా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు మీరు కోరుకుంటే నేను ఇది మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలో చేసి చూపిస్తాను అయితే మీ నుంచి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి అలాగే కామెంట్ రూపంలో నన్ను అడిగితే నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చేయడానికి అనమాట క్లియర్ కదా సో ఎవరు మిస్ చేసుకోకూడదని నా తాపత్రయం అండి అంతే ఓకే సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సో డౌట్ సో ఏమైనా ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా రిప్లై చేయడానికి ట్రై చేస్తాను సో ఇటువంటి జాబ్ అప్డేట్స్ ఏవి మిస్ కాకుండా పొందాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఓకే ఉంటాను ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే